హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ప్రోమోలు గట్టి గొడవలు అయితే జరుగుతున్నాయి. సో మామూలు గొడవలు కాదు. సో ప్రోమో ఇంత హాట్ హాట్ గా ఉంటుంది అంటే టీఆర్పీ ఈసారి రప్స లేపుతుంది అండ్ మన ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ కి తీసుకెళ్తుంది. ఇదే విధంగా ఉంటే ఆడియన్స్ కూడా రచ్చ రచ్చ నడుస్తుంది అనమాట. సో ఆడియన్స్ కూడా బాగా బిగ్ బాస్ అనేది బాగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వబోతుంది అన్నదానికి ఈ ప్రోమో అయితే ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. అండ్ ఇప్పటి వరకు ప్రిన్స్ ని ఒక సాఫ్ట్ కర్నర్ లో చూసినాం, ప్రిన్స్ ని ఒక కూల్ యాంగిల్ లో చూసినాం, అండ్ గౌతమ్ ని కూడా ఒక కూల్ యాంగిల్ లో చూసినాం. వీళ్ళిద్దరు గొడవ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రోమో కట్ చేశారు. సో ఇద్దరు ఇట్లా ఎవరు రైట్ ఎవరు రాంగ్, సో ఇది మాత్రం మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ ఒకసారి గట్టి కొట్టి అండ్ ఒక లైక్ అయితే తీసుకోండి. సో గౌతమ్ ఆల్రెడీ 4 వీక్స్ ఇమ్యూనిటీ జరుగుతుంది కదా, దాంట్లో కీ అయితే మాయాస్త్ర కీ అయితే ఏదో ఉంటుందో వాళ్ళని ఫైనలిస్ట్ చేయడానికి డిసైడ్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఒకరి కీ తీసుకొని ఇంకొకరికి ఇవ్వడం అనేది గేమ్ టాస్క్, ఈ గేమ్ అనమాట. సో అలాంటిది బిగ్ బాస్ ఏం చేశాడు, బిగ్ బాస్ చెప్పినప్పుడు ఆ కీస్ గౌతమ్ తీసుకొని ప్రిన్స్ దగ్గర నుంచి శివాజీ గారికి ఇస్తాను. లేదు ప్రియాంక ఏం చెప్తానంటే ఎవరు డిజర్వింగ్ ఎవరు అన్డిజర్వింగ్ చెప్పి ఆ కీస్ అయితే చేంజ్ చేయమని క్లియర్గా చెప్తాయి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ప్రిన్స్ అన్డిజర్వింగ్, శివాజీ గారు డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పేసి అన్నప్పుడు, సో ప్రిన్స్ దగ్గరికి ఆ గౌతమ్ దగ్గరికి వచ్చేసి ఎక్స్ట్రీమ్ లెవెల్ కోపం బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనోడు చాలా తగ్గఫార్లో కానీ అండ్ స్పిన్నర్ ఆ టాస్క్లో కానీ మనోడే గెలిపించాడు, మనోడు ఉండడం వల్లనే గెలిచారు అని చెప్పేసరికి ఇది క్లియర్గా అందరికీ తెలుసు, హౌస్మేట్స్ అందరికీ తెలుసు. వీళ్ళ గేమ్ స్ట్రాటజీ అనేది ప్రిన్స్ మీద రుద్ది ప్రిన్స్ నేవి ఎలాగైనా బయటకు పంపించాలని చూస్తున్నారు ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే ప్రిన్స్ని బయటికి వెళ్ళాలని ఫిక్స్ అయిపోతారు. సో ప్రిన్స్ గౌతమ్ దగ్గరకు వచ్చి నేను కరెక్ట్ నువ్వు నన్ను నా దగ్గర నుంచి కీస్ తీసుకోవడానికి కరెక్ట్ రీజన్ చెప్పు అన్నప్పుడు గౌతమ్ అంటాడు అదే చెప్తున్నాను కదా నేను, నాకు ఆయన అనిపించిండు అని చెప్పేసి అన్నప్పుడు గౌతమ్ మాట్లాడేది కొంచెం నిజంగానే అది అన్ఫేర్గానే అనిపించింది. కావాలని గౌతమ్ మన ప్రిన్స్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. సో ప్రిన్స్ అక్కడ చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు, ఐ వాంట్ జస్టిస్ అనుకుంటా గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. అప్పటిదాకా ఒక సాఫ్ట్ కర్నర్లో చూసిన మన ప్రిన్స్ని ఇప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్ బ్లాస్ట్ అయిపోతాడు. సో మనకు కావాల్సిన కంటెంట్ అయితే ఈ రేంజ్లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఏంటంటే ప్రిన్స్ ఐ వాంట్ జస్టిస్ అనుకుంటా తీసి పిల్లో తీసి కింద కొడితే మామూలు రచ్చ ఉండదు, రేంజ్లో ఉంటుంది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ గౌతము వీళ్ళ టీమ్, గౌతమ్ టీమ్ అందరూ డిసైడ్ చేసుకుంది అదే శివాజీ గారిని కానీ షకిల గారిని కానీ పంపించాలి మనం, ఇమ్యూనిటీ అనేది వాళ్ళకి యూజ్ అవ్వాలి అని అనుకున్నాం. సో ఇక్కడ తెలివిగా ఆలోచించింది ఎవరు అని అంటే రతిక. సో ఈయన వీక్ కంటెస్టెంట్ కదా, సో మనుడిని పంపించాం అనుకో మనకు కూడా సేవ్ ఉంటుంది, ఇమ్యూనిటీ ఆయనకుంటే ఆయన 4 వారాలు సర్వే అవుతాడు కదా అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుకుంటారు. అదే నాకు అర్థం కాలేదు. సో నువ్వు ఎవరైనా బిగ్ బాస్ హౌజ్లో లూజర్స్ తోటి కాదు విన్నర్స్ తోటి చేస్తాను అంటే ఫైట్ ఇచ్చే వాళ్ళు ఉంటేనే దానికి గేమ్కు మజా, దానికి కిక్ అనమాట. సో అక్కడ ఫ్రస్ట్రేషన్లో వచ్చేసి గట్టిగా అరుస్తాడు, ఎవరు ఏంది నేను అన్డిజర్వింగ్ అది ఇది అని గట్టిగా అరుస్తుంటే దానికి మనోడు అంతే రేంజ్లో గౌతమ్ కూడా కౌంటర్ అటాక్ చేస్తుండే, నాకు అనిపించింది ఇది అనిపించింది అని చెప్పేసి అంటే ఏంది బాడీ చూపిస్తున్నావు అది ఇది అని మాట్లాడుతున్నావు. అరే బాడీ చూపించడం అంటే చూపిస్తాడు భయ్, ఆయనకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఆ టాస్క్లు అంత పర్ఫార్మెన్స్ చేసిండు, అది చేసినాక గట్టిగా అరిచినా కూడా సో దానికి తగ్గట్టుగా ఇద్దరు గట్టిగానే అరుచుకుంటాడు. ప్రిన్స్ మాట్లాడిన దాంట్లో నాకైతే నిజాయితీ అనిపించింది, మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ గౌతమ్ వీళ్ళందరూ కలిసి సపరేట్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ మాట్లాడినప్పుడు అప్పటికి ప్రిన్స్ గొడవ అవుతుంటే అమర్దీప్ తీసుకొని వెళ్తాడు, సో ఎంతమందిని రా మీరు ఇట్లా చేస్తారు దానివల్ల మీకేమొస్తుంది రా అని చెప్పేసి అమర్దీప్ అలాంటి మాటలు వాడకుండా ఉంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఆయన ఏంటంటే మీరందరు ఇంతమంది ఏడుపుని తీసుకొని మీరు ఏం చేసుకుంటారా అనడం అయితే అది కరెక్ట్ కాదనిపించింది. సో గేమ్ని గేమ్ లాగా అంతే స్పిరిట్గా తీసుకుంటేనే సెట్ అవుతుంది. నెక్స్ట్ గౌతమ్ వీళ్ళంతా బ్యాచ్ అంతా కిచెన్లో ముచ్చట పెట్టుకుంటారు కదా, సో అక్కడ బాడీ చూపిస్తే నేను భయపడిపోవాలా, వాడు వచ్చి చూసి చూసి ఆ డాక్టర్ దగ్గరికి వచ్చేసి ఆ యాటిట్యూడ్ చూపిస్తాడా అని చెప్పేసి అంటే డాక్టర్ అయితేంది ఏదైతే ఆడికి అనిపించింది, ఆడి జనరల్గా జెన్యున్గా అనిపించింది ప్రిన్స్కి, అది గట్టిగా ఫైట్ చేయడానికి ట్రై చేసిండు. సో నాకు అవ్వదు, నేను ఆ కీసు ఇస్తాడు కూడా, ఆ కీసు లాస్ట్గా ప్రోమోలో చూపించింది ఆ కీసు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇచ్చినప్పుడు ఆ కీస్ అయితే తీసి కింద కొడతాడు, గట్టిగా కింద కొడతాడబ్బా, నాకు అవసరం లేదు చట్ నేను నాకు వద్దంటే వద్దు, నాకు ఎవరు దానం చేస్తే ఎలా అయిపోతుందో నేను అది తీసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి చాలా గట్టిగా
స్ట్రాంగ్ గా మాట్లాడతాడు, తర్వాత అమర్దీప్ దాన్ని సర్ది చెప్పడానికి ట్రై చేస్తాడు అయినా కూడా. సో మనోడు అమర్దీప్ ఏంటంటే, మనోడు ఎంతసేపు అరే వీడు మా టీ మోడే కదా అని సపోర్ట్ చేస్తున్నాడు, కానీ జెన్యున్ గా ప్రిన్స్ నీకే కరెక్ట్ బట్ జనాలు చూసుకుంటారులే అని ఒక ధైర్యం చెప్పేసి దాన్ని పోర్ట్రేట్ చేయగలిగితే బాగుండేదేమో. అంటే ఒక తెలియని ఒక భయాన్ని మళ్ళీ, అంటే కరెక్ట్ కాదు సరే పోనీ వాళ్ళందరూ కావాలని చేస్తున్నారు అనే విధంగా వచ్చింది తప్పితే ఇది కాదు ఇది అని మాత్రం మనోడు చెప్పే అంత సిచ్యువేషన్ అయితే రాలేదు అనేది నాకు పర్సనల్గా అనిపించింది. ఇక్కడ కంప్లీట్ గా మాట్లాడుకోవాల్సింది గౌతమ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అంటే గౌతము రాంగ్ నిజంగా కంప్లీట్ గా. చెప్పే రీజన్ వేరే, నాకు శివాజీకి ఇవ్వాలనుకుంటున్నా ఇస్తున్నా అని చెప్తే అయిపోతుంది, కానీ నువ్వు లూజర్ అనడం అనేది ప్రిన్స్ తీసుకోలేకపోయాడు, అది ఖచ్చితంగా 100% రాంగ్ అనమాట. సో ప్రిన్స్ ఈ విషయంలో 100% రైట్. తర్వాత బిగ్ బాస్ గార్డెన్ లోకి వచ్చేసి బిగ్ బాస్ తో అంటాడు, సో గేట్స్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతా, నాకు అవసరం లేదు నేను వెళ్ళిపోతా, వీకెండ్ వరకు కాదు నేను ఇప్పుడు డోర్స్ తీసినా వెళ్ళిపోతా అని చెప్పేసి అన్నప్పుడు చాలా అంటే చాలా తన కష్టానికి ఫలితం లేదు అని చెప్పేసి చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయిపోయి మనోడైతే చాలా పాపం ఎంత అదైపోతారు అంటే ఎమోషనల్ అయిపోయి ఎయిడ్ చేస్తాడు అనమాట. సో మనోడు వర్షన్లో అంత కష్టపడ్డందుకు ఫలితం లేదు, కావాలని అన్డిజర్వింగ్ అని చెప్పి ఇవ్వడం అనేది యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఇక్కడ గౌతమ్ ఏంటంటే స్టేట్ ఫార్వర్డ్ గా నీకు ఇవ్వాలి అనుకోవట్లేదు కాబట్టి అక్కడతో అయిపోతుంది అని అంటే ఉండేది, అలా కాకుండా అన్డిజర్వింగ్ అనేసరికి మనోడు తీసుకోలేక మొత్తానికి రక్త రంబోలైజేషన్ ఫైర్ మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ ప్రమోషన్ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది అనేది కూడా చూడండి. అండ్ ఈసారి లైవ్ కూడా చాలా బాగా చాలా మందికి రీచ్ అవుతుంది, ఇలాంటి కంటెంట్ ఉంటే లైవ్ ఏంది ఏదైనా చూడడానికి రెడీగా ఉంటారు. సో ఖచ్చితంగా ఈ వీడియోలో అయితే 100% ప్రిన్స్ అయితే రైట్. అండ్ ప్రిన్స్ కి ఈసారి ఎలిమినేషన్ నుంచి తప్పించే ఛాన్స్ కూడా ఉంటది, ఎందుకంటే గౌతమ్ చేసిన దానికి ఆడియన్స్ లో మంచి క్రేజ్ అయితే వచ్చింది కాబట్టి మనోడు ఖచ్చితంగా ఈ వీక్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఈ వీడియో అయితే ప్రోమో సూపర్ అనిపించింది. సో మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకలో ఉంటుంది.